అది ఆకశత్రు యుధిష్ఠిర నాదరలు కాకయున్నను అభిప్రాయం. అమ్మా, ద్రౌపదరాజపుత్రి,
చెప్పవలసిన అంతయ్యూ చెప్పలేము. దేవా యుధిష్ఠిర సంజయురాయవారముల సారమిరింది సంధి వచనములు విన్నవించిన వినునేవో అని తలంచెదన భక్త కావున నన్ను నింపు ఇంతకు సంధి మాట విననీ వినకుండగనే మనము నిశ్చింతమగో వేదయేని గర్వం దూధత్తరోష్టో
తేజస్కంధమునందు తారసిలు గావుతమాకు సమస్త శాస్త్ర విశారదుండవగు నీకు మా ఉపదేశకము ఆవశ్యకమే. మహాత్మ అయినను ఒక్క విశేషము కూడా వినవలేదు.
మాకు సుయోధనాదుల కడకు మిమ్ము ఒంటివాణిగా బలచుట అపాయకరం అని తలంచెదను. త్రిలోకాధిపత్యం ఏమీ మాకు నీ సేమ వంటి కాదు. సరే నీ మాట నేనేలా కాదనవలే.
అటులనే సాత్యకిని వెంట కొనుకోయేదను ప్రతిభను కూడా కలిసేదను. అతడు యాదవుడైనను క్షత్రియుడైన నాకెల్లరూ సమానులే కదా నీవే బావా. అంతవరకు ఏమి వింటివి భీమసేన? ఐదోళ్ళు ఇచ్చిన చాలు అని. అనుపమ విక్రమ అక్రమ సహా అంతటి పాండురాజనందనులకు ఒక్క మూల మననం విరుజాడున నిన్ను గెల్
పని చేసి సుఖము వైకల్పితమని తలంచి నిశ్చిత సుఖం బగు సంధి చేయుటే మనకు మాట్లాడుతున్నావు.
మా రాజుగారు తలంపు వేరు, నీ తలంపు వేరు గలున్నది. యుద్ధము యుద్ధము మది ఉంపక మీకు మానివై అసంబద్ధములైన వాక్యం చతురుపాయంబులను గాక తక్కిన చతురోపాయంబుల వాని చక్కబరచుకొని సంధి కావించుకుని గుర్తును. నీవు మాత్రం హాయిగా ముప్పొద్దులా ఎంత మెక్కి శయనింపు నిండిపోతా. ఇవి మా భీమసేనుడి పలుకులేనా? నిదురవోచుంటివో చక్కబరచుకుని సంధి కావించవలైన భీమయ్యా బరువు మోయగలే దుర్బలుడు
అని పలికితివా లేదా? అన్న మాట కూడా అడుగు దాటని అన్న మాట కనుక నీకు అర్థమే తెలియలేకపోయి
ఒక నెప్పు కల్పించి మన ఇద్దరు పక్షపాతకు చేత మనకు వాసనగా వచ్చిన మహానుభావుని దురుతురాలు వెనక్కి చేయించున్నాను. అతని గోడే మనకు సర్వదా కావలసింది. చెలి చుట్టంబు చెలి మగాడు కృపాసింధుండు మాన్యుండుగా మందబుద్ధివి, అపసమయము నచ్చునను గాని గ్రహించిన మేధా సంపత్తివి, జరాసంధం ధరాసంధం నేను అహడం చంపి ప్రగల్భంలో పలుకుటూ అక్కడ
కాక నేను మాత్రం అట్లా అంగీకరింపను. ప్రస్తుత ప్రశంస నువ్వెన్నడు ఆ మహానుభావుడు మనకు ఉపకారం చేయగలవు, కానీ ప్రస్తుతమున
ఏమిది నీకు కూడా ఇవ్వరి? భీమునకు కోపము అలంకారమైనట్లు శాంతము అలంకారము కానేరదు. ఊరక చూచుచుండము వాయునందనని ఎంతలో ప్రసన్నుని గావించారు. ఖేదమేనుందని నీ పెద్దన్న గారి అధికం కూడా ఖేదమును కల్పించదివి కదా. నీవే ఇట్లు సాహసించదివేది?
నన్ను ప్రేరేచుదో నుడిదే ధర్మ తనయుడు.
ముఖమును, కులవృద్ధులకు గాంజాని తొడను, కులాచారులకు కుంభ సంభవను తొడను, నా మాటను గాయట్లను. సూతుని మైత్రి చేచ్చి ఆ
ఈ ధర్మానందరుడు ఎంతటి చతురుడు, నేను చాలక గాను చిన్నజాలను ఎత్తులపూడు మాధవా అని వాపోయినా సౌభరేయులు సంధికి ఇష్టపడిలేని అన్నదమ్ములము మేము 105 వాడిమై ఇష్టపడలేని వారు 100 సహోదరుడు మేమైదు కృష్ణ అని తీర్మానించి ఉన్నాడు. అతట కృతవర్మ కౌరవ అమాత్యుడే అయ్యనను నీ యాదవుడు నీకు అనుకూలుడయ్యడను అని కులరాజకీయం నడిపినాడు. ఇప్పుడు వలన అతి తెలివిగా భారమంతయు నా మీదనే మోపదలచి తిమ్మియన తిమ్మియదు, అది బ్రహ్మియనగా బ్రహ్మియేయదు, ఇరు తెగలలోన కాని వారెవరు నీకు ఇచ్చవచ్చిన ఎట్లు చేయింపు అయ్యే. ఆహా, అందుకే ఇతడు పేరుకే ధర్మరాజు. ఈనాడుకు ఈ గోడు కొంచెం మాలింపు వేది మధ్యమున పుట్టి ద్రుపద రాజులకు పట్టిని దుష్ట దిమ్మినికి సోదరి సకల రాజన్య చక్రపురం చీచి చందాలిన మేకితలో 5 వచ్చిన 12 వచ్చిన వనవాసము 1 7 అజ్ఞాతవాసము